హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ గార్డెనింగ్ పాయింట్. నేను ఈరోజు చూపించేది దొండ. ఫ్లవర్ చూడండి, ఇది వచ్చేసి పెన్సిల్ దొండ అని కూడా అంటారు. ఇది గెనుపు గెనుపుకి కూడా ఉంటుంది. ఫ్రూట్ ఈ దొండ అనేది బాగా కాస్తుంది. ఈ పెన్సిల్ దొండ అనేది నేను స్ట్రైట్గా ఇట్లా మెట్లు ఇనుప బ్రిడ్లకి స్ట్రైట్గా కట్టాను. దీన్ని కాకర చెట్టు కూడా అల్లుకొని ఉంది. ఈ పెన్సిల్ దొండ వచ్చేసి బాగా కాస్తుంది కాపు. నేను ఇదంతా దొండకనే కట్టాను, పందిరిలాగా స్ట్రైట్ పందిరి. కానీ కాకర చెట్టు పక్కనే ఉండటం వల్ల కాకర చెట్టు కూడా అల్లుకుంది. ఇయర్ మొత్తం వచ్చే దొండ ఇది చూడండి. దొండలో నాటు దొండ, హైబ్రిడ్ దొండ అంటారు. దీన్ని హైబ్రిడ్ దొండ అని కూడా అనుకోవచ్చు. కాపు బాగా వస్తుంది. స్టెమ్ ఎంత అయితే ఉందో ఆ స్టెమ్ నిండా ఫ్లవర్స్, కొమ్మ కొమ్మకి ఫ్లవర్ వచ్చింది. సైజు కూడా ఇలా సన్నగా ఉండి పొడవుగా వస్తుంది. ఈ ప్లాంట్ కూడా 3 మంత్స్ క్రితమే తెచ్చేసాను నేను. ఇంకా స్టామినా కూడా లేదు, ఎదగడం ఎదగడమే ఇలా దొండ ఇవ్వడం బిగిన్ చేసింది. అదేవిధంగా మల్టీ క్రాప్, ఒకే పాదిలో ఈ కాకర ఉంది, అదేవిధంగా ఈ దొండ ఉంది. ఒక ఫ్యామిలీకి సరిపోయే కాపు అయితే ఇస్తుంది. మొదలు చూపిస్తాను, తర్వాత మీకు అర్థమైంది. ఒకే పాదిలో సీతాఫలం చెట్టు పాదిలోనే ఈ దొండ పెట్టాను, ఈ కాకర తీగ పెట్టాను. ఇలా ప్లేస్ తక్కువగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటే ఒక ఫ్యామిలీకి సరిపోయే కాయలు అయితే ఇస్తాయి. ఒక్క స్టెమ్ నుంచే ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. దొండ చెట్టు వచ్చేసి సంవత్సరం మొత్తం వచ్చే కాయలు తీగజాతి మొక్క కాబట్టి దీనికి 3 నెలలకు ఒకసారి కంపల్సరీ ఎరువు ఇవ్వాలి. ఎప్పుడు ఫ్రూట్ తయారవుతూనే ఉంటుంది. దీనికి స్టామినాగా ఇవ్వాలి, లేకపోతే ప్లాంట్ ఎదగలేదు. ఇలా స్ట్రైట్గా పందిరి ఇవ్వడం వల్ల ప్రతి చెట్టుకున్న ప్రతి కాకరకాయ కానీ దొండకాయ కానీ మనకి క్లియర్గా కనపడుతుంది. పండగ ముందే తీసేసుకోవచ్చు. నేను లేట్ అయ్యింది కొయ్యడం, అన్ని పండిపోయాయి. ఒక్కటే చెట్టు అండి ఇది, పడిమొలిసింది. నీకు ఎప్పుడు చూసినా కూడా కాపు ఉంటానే ఉంటుంది కాకరకాయకి, దొండకాయకైనా. 3 నెలలకు ఒక్కసారి ఎరువిచ్చుకుంటే సరిపోయింది. ఎంత కొద్ది ప్లేస్లో అయినా సరే ఒక ఫ్యామిలీకి సరిపోయే కాపు అయితే వస్తుంది.
మీరు కెమికల్ జోలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మనం కోసిన ఉల్లిపాయ తొక్కలు, ఆనియన్ తొక్కలు అయితేనేమి, గార్లిక్ వీటి తొక్కలన్నింటినీ కూడా వాటర్లో నానబెట్టేసి ప్లాంట్కి వేస్తే సరిపోయింది. నేను ఇప్పుడు మొదలు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మొదలు చూపిస్తాను. ఇదిగోండి సీతాఫలం చెట్టు, ఇది మొదలు. ఈ కొద్దిగా ప్లేస్లోనే నేల్లో ఉంది కాబట్టి చెట్టు. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది. ఇది వచ్చేసి దొండ, పెన్సిల్ దొండ లేకపోతే హైబ్రిడ్ దొండ. 3 మంత్స్ బ్యాక్ తెచ్చాను నేను ఈ ప్లాంట్ని, కానీ తెచ్చినప్పుడు చాలా చిన్నది. వాళ్ళు నర్సరీలో ఎలాగ చిన్న ప్లాస్టిక్ గ్రో బ్యాగ్లో చిన్న మొక్క ఇచ్చారు. ఇప్పుడు మొదలు చూస్తే అర్థమైతే ఇంకొక 5-6 నెలల తర్వాత అయితే మాత్రం ఒక ఫ్యామిలీకి సరిపోయే కాయలు ఇస్తుంది. ఇప్పుడు 1/4 కేజీ దాకా ఇచ్చింది. మనం పెంచే పెంపకాన్ని బట్టి వచ్చేసే కాయలు ఉంటాయి, దొండకాయలు. ఇదే పాదిలో 3 ప్లాంట్స్ ఉన్నాయి సీతాఫలం కాకుండా. ఇలా తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు మల్టీ క్రాప్ చేసుకుంటే చాలా బాగా గ్రో అవుతాయి. ఇది వచ్చేసి దొండకు వచ్చేసి ఎక్కువ శాతం పేనుబంక, నల్ల బూజు వస్తుంది. దానికి వేప నూనెతో స్ప్రే చేసుకుంటే సరిపోయిద్ది. సన్లైట్ బాగా ఆల్మోస్ట్ అలా 8 అవర్స్ అయినా ఉండాలి. తక్కువైతే మాత్రం ప్లాంట్స్ ఆకుకూర, చివరికి ఆకుకూర ప్లాంట్స్కైనా సరే కనీసం 4 అవర్స్ అయినా ఉండకపోతే సన్లైట్ సరిగా గ్రో అవ్వదు. ఇక్కడ వచ్చేసి 8 గంటలు సన్లైట్ వచ్చింది. ప్లాంట్ కూడా హెల్దీగా ఉంటుంది 8 గంటలు సన్లైట్ ఉంటే. ఆకుకూర మొక్కలకు కానీ, కూరగాయ మొక్కలకు కానీ, తీగజాతి మొక్కలకు కానీ నాకు ఇంకా అందలేదు. దొండ కూడా ఇలా స్ట్రైట్గా పందిరేసుకొని కాపిస్తే ప్రతి కాయ, దొండకాయ మనకు కనపడిద్ది. నేను ఇప్పుడు కోసినా కూడా చాలా ఉన్నాయి ఇంకా మిగిలి, నెక్స్ట్ టైం కోసుకుంటాను. మీరు కూడా ఇలాగే పండించండి. చూడండి ఒక ఫ్యామిలీకి నేలలో అయితే ఒక్క కాకర మొక్క అయితే సరిపోయింది, అదేవిధంగా ఒక్క వంకాయ మొక్క. ఈ విధంగా పండించుకోండి. మీ ఫ్యామిలీకి బయట నుంచి తెచ్చుకునే అవసరమే ఉండదు. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.